మాకు ఇప్పుడు మాకు ఇంతమంది ఉన్నాము, మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏసీబీ ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుని ఇంటికి వచ్చాము. మీరేమన్నా చేసేది ఫస్ట్ నుంచి ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటున్నాము. పరిగెత్తు పోదమ్మా మేడం, ఏమి కొద్ది సార్తో మాట్లాడతా వదిలే. సీఎం సార్ ఇంటికాడ మీరు వచ్చి కూర్చుంటారు. మీరు మైక్ పెట్టి మాట్లాడమంటారా? నేను మైక్ పెట్టి మొత్తం రాష్ట్రం అంతా కార్యకర్తలు రమ్మని పిలవమంటారా? అల్లరి చేయమంటారా? అన్ని చోట్ల బంధు ధర్నాలు ప్రకటించమంటారా? మరి నేను నా కూతురు చుట్టానికి పోతున్నా. కావాలంటే మీరు వెనకాల రండి, నా కారులో రండి. తర్వాత నా కారులో నాతో పాటు మీరు కూడా ఒకరు ఇద్దరు రండి. మీరు కూడా తమాషలు పడుతున్నారు. తమాషలు పోలీసులు చూడలేదా? ఏమన్నా ప్రభుత్వాలు చూడలేదా? ప్రోటోకాల్ ప్రకారం మీరు ఇట్లా చేయకూడదు సార్. ప్రభుత్వాలు నడిపిన వాళ్ళమే, మేము మిమ్మల్ని నడిపిన వాళ్ళమే. మరి ఎట్లాగా సార్? మీరు ఇట్లనే ఆపినారంటే నేను రాష్ట్రం అంతా బంద్ చేయమంటా, ధర్నా చేయమంటా, గొడవలు చేయమంటా. అట్లా చేయకూడదు సార్. నేను నా కూతురు చూడడానికి పోతున్నానంటే మీరు ఆపుతారా? మీ వెహికల్ ఎవరికి రండి, మీ వెహికల్ రండి. చూపుతుంది ఏదన్నా వయసు రాదు కాదు కూర్చొని సార్ మాకి పండి సార్, చిన్న వాయిస్ నా కూతురు ఒకటే ఉంది పోలీస్ స్టేషన్ లో. నేను పోయి చూడాలా, నేను దగ్గర ఉండాలంటే నేను పోనీయట్లేదు.
అకౌంట్ నేను చాలాసార్లు చెప్పాను, నేను ధర్నాలు చేయను, జర్నాలు చేయను, పోవట్లేదు, బంధువులు చేయను, పోవట్లేదు. నా కూతురు దగ్గరికి పోతున్నాను నేను, ఫోన్ చేయండి అని చెప్తున్నాను. కావాలంటే మీరు నాతో పాటు రండి, నా కార్లు మీ కార్లు నాలుగు కార్లు పెట్టుకుని రండి అని కూడా చెప్తున్నాను. నన్ను పంపించట్లేదు, నన్ను పంపించట్లేదు కాబట్టి నేను అంటే ఇప్పుడు దీక్ష కూర్చున్నారు మేడం, దీక్ష కూర్చున్నారు అని చెప్తున్నారు. పోలీసు అరెస్ట్ అంతా పర్మానెంట్ ఎట్లా ఉన్నాయి? పోలీసు అధికార పోలీసు అన్నల్లో మరి కేసీఆర్ అన్నల్లో నాకు తెలియదు, ప్రభుత్వం అధికార దుర్వినియోగం అని చెప్పాలి దీన్ని. మామూలుగా ప్రతి ప్రతి ఒక్కరికి ప్రజల సమస్యలు చూపించడం